నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ యాంటీబాడీ కాక్టైల్ వచ్చేసింది కరోనా వైరస్ను చంపొచ్చు కరోనా మహమ్మారి మానవాళిని పట్టిపీడిస్తోంది ప్రధానంగా భారత్లో కరోనా సెకండ్ వేవ్ దావాణల వ్యాపిస్తోంది దీంతో దేశంలో జనజీవనం అస్తవ్యస్తం అవుతోంది కరోనా కట్టడికి వ్యాక్సిన్ ఒకటే మార్గమని వైద్య నిపుణులు చెబుతున్నా అందరికీ ఇప్పట్లో వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చేలా కనిపించడం లేదు ఇక ప్రపంచవ్యాప్తంగా కరోనాకు మందును కనుక్కునే విషయంలో చాలా పరిశోధనలు జరుగుతున్నాయి ఇటువంటి సమయంలో రోచ్ ఇండియా సిప్లా కంపెనీలు ఓ శుభవార్త చెప్పాయి కరోనాను ఎదుర్కొన్న నిర్దిష్టమైన ఔషధాన్ని ఈ రెండు కంపెనీలు సంయుక్తంగా విడుదల చేశాయి దీంతో కరోనా రోగులు కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు కరోనా లక్షణాలున్న బాధితుల్లో ఉపయోగించే యాంటీబాడీ కాక్టైల్ భారత్లో అందుబాటులోకి వచ్చింది ఈ మందును రోచ్ ఇండియా సిప్లా సంయుక్తంగా మార్కెట్లోకి విడుదల చేశాయి దీనికి ఐసీఎంఆర్ కూడా అనుమతులు ఇచ్చింది కోవిడ్ వైరస్ను ఎదుర్కొనే బీమాప్ ఇండివిమాప్ను కలిపి ఈ మందును తయారు చేశారు వైద్య పరిభాషలో వీటిని ఎనోక్లోనల్ యాంటీబాడీస్ అని పిలుస్తారు ఇవి బాధితుడి శరీరంలో ప్రవేశించి హానికర వైరస్ను సమర్థవంతంగా తరిమి కొడతాయి యాంటీబాడీ కాక్టైల్ ఒక్కో ప్యాక్ను ఇద్దరు రోగులకు వినియోగించవచ్చు ఈ మందు వాడకం వల్ల కరోనా రోగులు ఆసుపత్రులకు వెళ్లే అవసరం ఉండదని వైద్య నిపుణులు చెబుతున్నారు ఇక ఈ ఔషధం ఒక డోసు ఖరీదు అన్ని పన్నులతో కలిపి యాభై తొమ్మిది వేల ఏడు వందల యాభై రూపాయలు దేశంలోని అన్ని ప్రధాన ఆసుపత్రుల్లో ఇది అందుబాటులో ఉంటుందని కంపెనీ ప్రతినిధులు తెలిపారు తొలి బ్యాచ్లో యాంటీబాడీ కాక్టైల్ లక్ష ప్యాక్లు అందుబాటులోకి తెచ్చారు ఇక వచ్చే నెల జూన్ రెండో వారంలో సెకండ్ బ్యాచ్ విడుదల చేస్తామని చెప్పారు ఈ ఔషధంతో స్వల్ప మధ్యస్థ కరోనా లక్షణాలు ఉన్నవారికి సమర్థవంతంగా చికిత్స అందించవచ్చని ఈ మందు వాడిన రోగులు ఆసుపత్రుల్లో చేరాల్సిన అవసరం రాదని నిపుణులు భరోసా ఇస్తున్నారు అయితే యాంటీబాడీ కాక్టైల్ ఔషధాన్ని వైద్యుల పర్యవేక్షణలో మాత్రమే వాడాలి ఎవరికి వారు సొంతంగా వాడకూడదని హెచ్చరిస్తున్నారు